అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు, నేను తప్పు చేయలేదు, టెండర్ పిలిచాను, మీ ప్రభుత్వం పిలిచింది, మీరు పిలిచారు, 320 రూపాయలకు నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా? 500 రూపాయలు ఉంది, ఆవు నెయ్యికి 500 రూపాయలు కనీసం ఉంది, అలాంటిది 320 రూపాయలు పేరు పెట్టి ఏదైతే కల్తీ నెయ్యని ప్రజల మనోభావాలతో ఆడుకునే విధంగా ఆ నెయ్యి తీసుకొస్తే ఆ మధ్యలో మీరు ఎవరన్నా కొండకు పోయారా, తిరుమలకు పోయారా, ప్రసాదం తిన్నారా? ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రసాదం బాగుందా అని అడుగుతున్నా మిమ్మల్ని. బాగా లేదన్న వాళ్ళు చేలిపైకి ఎత్తండి. నాగ కోటేశ్వరరావు గారు అయినా తేనెటీగల పెంపకం చేస్తూ 12 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. భోజనాలు కూడా బాగా లేవు, దర్శనాలు కూడా బాగా లేవు, పండగ పోవడం మానేశారు. ఏం తల్లి, ఇప్పుడు పోయి చూడు, కొత్తగా నేను ముఖ్యమంత్రి అవుతానే మొదటి రోజునే ఒక ఆఫీసర్ని వేశాను, శ్యామలరావు గారిని. ఒకే మాట చెప్పి పంపించారు, మళ్ళీ నేను శభాషణాలంటే ప్రజలు మెచ్చుకునే పరిపాలన, దేవునికి సేవ చేయమని చెప్పి ఆయన పంపించా. ఈరోజు నెయ్యి అంతా కూడా మార్చాడు. ఏదైతే కర్ణాటక ఫెడరేషన్ నందిని ఉందో ఆ నందిని నెయ్యి కొన్నాడు. ఇప్పుడు ప్రసాదం తిన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా, తిన్నారా ప్రసాదం? అప్పటికిప్పుడు బాగుందా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. బాగుందంటే చేలిపోయి ఎత్తండి. ఇది సైకో, నువ్వు చెప్పే మాటలకు వ్యత్యాసం. ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు మా మనోభావాలు దెబ్బతీశారని. మనోభావాలు దెబ్బతీసినప్పుడు నా శిరకు నెయ్యి తీసుకొచ్చి కల్తీ నెయ్యి తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేసి క్షమించడానికి నేరం చేస్తే వదిలిపెట్టాలని మిమ్మల్ని అడుగుతున్నా, వదిలిపెట్టమంటారని మిమ్మల్ని అడుగుతున్నా. నంగనాచిగా మాట్లాడుతున్నారు, ఇక్కడే ఉన్నాడు మీ జిల్లాలో ఒక ఆయన చైర్మన్. నేను పేరు చెప్పడం నేను కరెక్ట్ కాదు. మొన్నే మీరు చూశారు వరదలు వస్తే ఏదైతే అక్కడ ఉండే బుడమేరు గంటలు పెట్టేశారు, బుడమేరు మొత్తం ఎన్క్రోచ్మెంట్లు చేశారు, అక్రమంగా ఎక్కడెక్కడ అమ్మేసుకున్నారు, ఇండ్లు కట్టేశారు. మొత్తం నాకు 10 రోజులు పట్టింది. 600,000 మంది బాధపడ్డారు. ఆ సమయంలో 3 బోట్లు వదిలిపెట్టారు కృష్ణానదికి. 11,50,000 క్యూసెక్స్ నీళ్లు వచ్చాయి. ఆ నీళ్ళల్లో బోట్లు వస్తే ఎంత స్పీడ్లో పోయి కొట్టాయో ఒకసారి ఊహించుకుంటే, అక్కడంతా కూడా పోయి డ్యామును కొట్టి ఏదైతే మధ్యలో ఉండే కాలమ్స్ని దెబ్బతీస్తే ఇరిగిపోయే పరిస్థితికి వచ్చింది. అదే గాని కాలమును కాని కొట్టుంటే ప్రాజెక్టే కొట్టుకోబోయే పరిస్థితి వచ్చేది. అంటే ఇలాంటి నేరస్తులు ఇప్పుడు అంటున్నారు నాకేం తెలియదని, బాబాయిని చంపి ఏం చేశారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం చెప్పారు, గుండె పోటని చెప్పారా లేదా? తర్వాత తెలిసిన తర్వాత నారాసురు రక్త చరిత్ర అని చెప్పాడా లేదా? నేరస్తులు చేసే నేరాలు వేరే వాళ్ళపైన వేయడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. అందుకే నేను చెప్పాను మా పోలీసులకు కూడా, పోలీసులు జాగ్రత్తగా ఉండండి, ఈసారి నేరాలు చేస్తే మాత్రం మక్కిలిరగొట్టాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు.